निजमे नड़कदार श्रीशैल मल्लन्नु दर्शించుకునేందుకు వెళ్ళే భక్తుల నుంచి పన్ను వసూలు చేస్తున్నారు చేతిలో డబ్బులు పడితే కానీ భక్తులను కాలినడకల శ్రీశైలానికి వెళ్ళనివ్వట్లేదు దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హిందూ దేవుళ్ళను దర్శించుకోవాలంటే కప్పం కట్టేవారు ఇప్పుడు శ్రీశైలంలోనూ కాలినడకన వెళ్ళే భక్తుల నుంచి కప్పం వసూలు చేయటం విమర్శలకు దారి తీసింది महाशिवरात्रि उगादी पर्वदिनाल्लो स्वामी अम्मवार्ल दर्शनं कोसं दट्टमैन अडविलो भक्तुलु कालिनडुकन वेल्तुंटारु उम्मडी तेलुगु राष्ट्राल नुंचे काकुंडा कर्नाटक नुंची लक्षलादि मंदि भक्तुलु भ्रमरांब समेत मल्लिकार्जुन स्वामी अम्मवार्लनु दर्शनं चेसुकुंटारु महाशिवरात्रि पुरस्करించుకొని ఐదు లక్షల మంది భక్తులు కాలినడకన వెళ్ళే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు ఒక్కో భక్తుడి నుంచి 10 రూపాయలు వసూలు చేయాలని అటవీ శాఖ నిర్ణయించింది ఆత్మకూరు నుంచి మొదలైన కాలినడక యాత్ర వెంకటాపురం నాగులూటి దామెరకుంట మటంబావి భీమునికలను ఇల కైలాసం వరకు కొనసాగుతుంది దాదాపు 40 కిలోమీటర్లు నల్లమల్ల అడవిలో నడక మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది అయితే పల్లెకట్ట వద్ద అటవీ సిబ్బంది బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకుంది ఒక్కో కాలినడక భక్తుల నుంచి 10 రూపాయలు వసూలు చేస్తుంది దానికి రసీదు కూడా ఇస్తుంది డబ్బులు చెల్లించని భక్తులను ఫారెస్ట్ అధికారులు వెనక్కి పంపిస్తున్నారు దీంతో అటవీ శాఖ తీరుపై భక్తులు మండిపడుతున్నారు ఓం నమః శివాయ అసలు హిందూ తత్వం అనేది మర్చిపోయడానికి ఇది నాంది పలుకుతున్నారు ప్రతి చోట డబ్బులు 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 ఎవరు భక్తులు కూడా దేవాలయాలకు రావద్దు ఆ డబ్బు పెట్టుబడి లేక ఒక హిందూను హిందూగా చూడడం లేదు వేరే రకంగా చూస్తున్నారు ఇలా అణచివేయాలని చూస్తున్నారు శివసాములు దానికి ఒప్పుకోరు అది మళ్ళా ప్రత్యేకించి ఆత్మకూరు దానికి ప్రత్యేకంగా ఉంటుంది చెలో ఆత్మకూరుకు పిలుపునిస్తాము ఇప్పుడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ను తప్పక పరిశీలించి న్యాయం చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని మొత్తం పూర్తిగా రద్దు చేసి రుద్రకోటేశ్వర స్వామి కాడ వసూలు చేసే కలెక్షన్ అయితేనేమి 10 రూపాయల టికెట్ నడక యాత్రికుల ద్వారా అయితేనేమి తర్వాత ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గర 1000 రూపాయల కలెక్షన్ ఏం స్వామి మరి 1000 రూపాయలు ఆడ 5-10 కిలోమీటర్లు కూడా లేదు 1000 రూపాయలు ఇడిస్తే నడుచుకుంటూ పోతారు నడుచుకుంటూ వస్తారు ఒకవేళ చేతగాని భక్తులు ఉంటే ఎక్కుతారు 200లో ఎంతో ఇచ్చి ఎక్కవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు మరి ఇంత ఘోరంగా అసలు ఏం చేయాలనుకుంటున్నారు సార్ హిందూ మతాన్ని ఆర్థికతో పాటు వేరే మతంలో కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు అది కాదు కరెక్ట్ కాదు అది హిందూ మతాన్ని ఏం చేయాలనుకుంటున్నారు అసలు దేవుళ్ళని మొక్కాలనా లేదా అసలు భక్తులు వెళ్ళాలనా భక్తులు అనేది భక్తులను అణచివేసి దాని ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారా ఇదైతే కరెక్ట్ కాదు స్వామి దయచేసి దీన్ని పరిశీలించి శివసాములకు అయితేనేమి శివభక్తులకు అయితేనేమి హిందూ మతానికి అయితేనేమి న్యాయం చేయగలరని మరీ మరీ కోరుతున్నాం సార్ కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రుద్రకోటూరుకు ప్రతి వాహనానికి కూడా 300 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు ఇది హిందువుల హిందూ భక్తులను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు కాబట్టి ఈ రుసుమును తప్పకుండా రద్దు చేయాలి ఏ భక్తుడి దగ్గర ఒక్క రూపాయి కూడా వసూలు చేయకూడదు అని చెప్పేసి మేము ఈ రోజున అటవీ శాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నాం ఇదే గన ఇదే ఈ రోజు 10 రూపాయలు అంటారు రేపు 50 అంటారు వచ్చే సంవత్సరం ఇంకొక 1000 అంటారు ఇలా పెంచుకుంటూ పోతారు తప్ప దీనికి అంతమనేటువంటిది ఉండదు ఈ ఫారెస్ట్ అధికారులు ఈ రోజున మేము ఇచ్చినటువంటి ఈ డిమాండ్ను పరిష్కరించకపోతే త్వరలో రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చలో ఆత్మకూరు పులిపిలిచ్చి ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం డబ్బులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ భక్తులు ఆందోళనకు దిగారు డబ్బు వసూలకు సంబంధించి ఉత్తర్వు కాపీ చూపమని నిలదీశారు దీంతో అటవీ శాఖ అధికారులు నీళ్లు నమిలారు ప్రస్తుతం తమ దగ్గర ఎలాంటి జీవో లేదన్నారు కావాలంటే స్టాంప్ వేసి రసీదు ఇస్తామంటున్నారు అటవీ శాఖ ఆత్మకూరు అటవీ శాఖ కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన కొంతమంది సభ్యులు మరియు శివస్వాములు శివభక్తులు కొంతమంది వచ్చేసి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది ఈ శివ శ్రీశైలం నడకదారులు వెళ్ళే భక్తులతో దగ్గర 10 రూపాయలు వసూలు చేస్తున్నారని అలాగే రుద్రకోడూరు టెంపుల్కి వెళ్ళే వాళ్ళ దగ్గర ఒక వెహికల్కు 300 వసూలు చేస్తున్నారని అది వెంటనే ఆపేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం జరిగింది బట్ తర్వాత వారందరూ కలిసి కూడా ఇక్కడ ఉన్న ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్కు మరియు మాకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు డిప్యూటీ డైరెక్టర్ గారు క్యాంపులో ఉన్నందువల్ల అందుబాటులో లేదు అందువల్ల వారు వచ్చిన వెంటనే
రిప్రజెంటేషన్ వారికి అందజేసి పరిష్కార మార్గాలు కనుగొనడానికి మేము ప్రయత్నం చేస్తాం। కాలినడకన వెళ్తున్న భక్తులకు ప్రభుత్వం దేవస్థాన అధికారులు ఎలాంటి వస్తువులు కల్పించకుండా రక్షణ చర్యలు కూడా తీసుకోవడం లేదు। ఎలాగోలా అవస్థలు పడుతూ కాలినడకన వెళ్తున్న భక్తుల నుంచి అటవీ శాఖ అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। అధికారులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భక్తులు ఆందోళనకు దిగారు। మన శివరాత్రి మాసం చాలా ఇంపార్టెంట్, శివభక్తులందరూ కూడా డైలీ ఒక టెంపుల్కి వెళ్తూ ఉంటారు। అదృష్టం కొద్దీ మనకు ఈ శ్రీశైలం కాన్స్టిట్యూన్సీలో చాలా టెంపుల్స్ ఉన్నాయి, రుద్రకోడూరు కానీ ఇటు చూస్తే శ్రీశైలం, ఇట్లా కొలంబారి, ఇట్లా అన్ని టెంపుల్స్ చాలా ఉన్నాయి, మనకు సంగమేశ్వరం ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి। విచిత్రమైన విషయం ఏంటంటే దేవుడి దగ్గరికి కూడా మనం డబ్బులు పెట్టి ఫారెస్ట్ అధికారులకు పర్యావరణ పరిరక్షణ కారణం మీద పోవడము చాలా ఎట్లా ఉందంటే ఇది వినడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది। ప్రభుత్వాలు ఎందుకు మరి ఇటువంటి పనులు చేస్తున్నాయి అర్థం కావట్లేదు। పర్టికులర్గా హిందూ టెంపుల్స్ దగ్గర అది ఏదో ఒకళ్ళకి ఒక దేవాదాయ శాఖ అంటే దేవాలయకు ఆదాయం వచ్చే శాఖగా మార్చేసుకున్న తప్పనిస్తే దానికి ధర్మాన్ని పరిరక్షించడానికి ఏ ప్రభుత్వం పనిచేయట్లేదు, దానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము। ఏదైతే మేము డిమాండ్ చేసాం ఈరోజు అక్కడ కలెక్ట్ చేసిన 10 రూపాయలు కానీ, రుద్రకోటలో 300 రూపాయలు కానీ కంప్లీట్గా స్టాప్ చేసేసి ఇమ్మీడియట్గా భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం। అటవీ అధికారుల దారి దోపిడీ వెనుక ఉన్నది అటవీ శాఖ అధికారుల లేక ప్రభుత్వమా లేక ఆలయ అధికారుల తేల్చాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు।